ఈరోజు నీటి గురించి పార్లమెంట్లో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ గారు ఒక బలమైన విమర్శ చేశారు ఎడ్యుకేషన్ అంటే డబ్బులుంటే కొనయచ్చా అనే ఒక సీరియస్ ఎలిగేషన్ చేశారు దాని మీద ఏమంటారు సార్ ముందుగా మైటీ ప్రేక్షకులకు దాంతో పాటు ప్యానల్ పెద్దలకు మీకు అందరికీ నమస్కారం సార్ రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో పూర్తిగా ఏకీభవిష్యే మేము కూడా స్టూడెంట్స్ ఇప్పటికీ స్టిల్ స్టూడెంట్స్ మేము కూడా సో ఎడ్యుకేషన్ అనేది ఉంటూ రోజు ఒక సందర్భంలో ఇప్పుడు స్మిత సబర్వాల్ లాంటివారు మెరిటోరియల్ బేస్ మీద అది కొన్ని కొన్ని అంశాలను తీసుకొచ్చి మాట్లాడడం ఎట్లా ఉందో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తన ధోరణి ఏదైతే ఉందో అది నీట్ పేపర్ లీకేజ్ విషయంలో డేవర్ నుంచి స్పష్టత ఇవ్వకుండానే కన్ఫ్యూజ్ చేసి వస్తుంది ఆ వచ్చే క్రమంలో ఈ మాట చెప్పడం ఏదైతే ఉందో వాళ్లను ఇంకా బాధ్యతంగా తీర్చిదిద్దేలా తయారయ్యేలాగా చేసిందని అనుకోవచ్చు నేను ఒక మాట ఈ సందర్భంగా చెప్పాలి సార్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అంటారు ఏంటంటే ప్రధానమంత్రి అనే పదవి లించ్ పిన్ లాంటిది లించ్ పిన్ అంటే మనం ఇట్లా పేపర్లని అతక పెడతాం సార్ ఇట్లా పిన్ లాగా ఉంటుంది లించ్ పిన్ వ్యవస్థ అంటారు దాన్ని సో లించ్ పిన్ వ్యవస్థ ఏంటంటే ప్రధానమంత్రి గారు బాధ్యతగా బాధ్యతగా ఉండడం మంత్రివర్గాలందరినీ సమన్వయం పరిచి బాధ్యతగా ఉండడం ఆయనకు పొగడతలు వచ్చినప్పుడేమో పార్లమెంట్లో ఉండి విమర్శలు వచ్చినప్పుడు పార్లమెంట్ నుంచి బయట ఉండి అయితే ఒక అంటే వేగగా మాట్లాడడం ప్రతిపక్ష నేత అంటే అల్టిమేట్గా ఒక అంటే ఏది వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ హోదా కలిగిన వ్యక్తి ఆయన సో కాబట్టి వారిని గౌరవించే విషయంలో కానీ మొత్తం మాట్లాడతారు తీర ప్రతి విషయం వింటరు విన్న తర్వాత సడన్గా ఏదో ఒకటి మీరు చిన్నపిల్లలను మీ మాటలో మెచ్యూరిటీ లేదని చెప్పి ఒక మాట వేగంగా మాట్లాడేసి వెళ్ళిపోతారు దట్ ఇండికేట్స్ దట్ పార్లమెంట్ వ్యవస్థను కానీ పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని కానీ గౌరవించే సంస్కృతి వాళ్ళకి లేదని అనుకోవచ్చు సరే ఒక విషయం మాట ఒక మాట చెప్పాలి ఇప్పుడు ఈరోజు పార్లమెంట్లో జరిగిన ప్రతి విషయం కూడా సరే అది కావడీ యాత్ర ఏదైతే ఉందో దాని మీద కానీ లేకపోతే మన నీట్ మీద కానీ వీటి మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది ప్రధానంగా ఈ దేశంలో ఉన్న ప్రధానమైన అంశాలవి ఒక ప్రతిపక్ష నేతగా దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నీట్ అనేది విద్యార్థుల అంశం కదా సార్ నీట్ అనేది ఇప్పుడు వాళ్ళు మొండిగానో గుడ్డుగానో ఒక నిర్ణయం తీసుకొని అన్ని రాష్ట్రాల మీద రుద్దినప్పుడు కూడా ఎక్కడ ఎక్కడెవరేం మాట్లాడలే సరే మీ ఆలోచన విధానంలో ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉందేమో మీ ఆలోచన విధానం ద్వారా ఈ దేశ విద్యార్థులు పెద్ద పెద్ద ఎంబీబీఎస్లై ఇతర దేశాలు కూడా వాళ్లకు వాళ్ళ సేవలను అందిస్తారని అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు స్తబ్దుగా ఉండే కానీ సడన్గా పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేశారు డేవర్ నుంచి కానీ దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి ఇలాంటి వ్యవస్థ మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలని చెప్పి దాని మీద ఎక్కడ మీకు ఒక చిత్తశుద్ధి లేదు మేము రాజకీయం చేస్తున్నామని చెప్పి మా మీద బట్ట మీద మీదేం కాదు కదా సార్ ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారంటే ఈ దేశంలో ఉన్న ఎంతో లక్షల మంది ఎన్నో లక్షల మంది విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నారని చెప్పి ఎందుకు అనుకుంటలేరు సో పార్లమెంట్ పార్లమెంట్ వ్యవస్థనే మేము ఉపయోగించే విధానం ప్రాపర్ వేలో ఉంది కదా సో ఇన్ కేసు మీకు తక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి పార్లమెంట్ని ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వాడుకుంటురేమో కానీ ఇన్ కేసు ఎక్కువ స్థానాలు కనుక వచ్చుంటే మీరు అనుకున్నట్టు ఛార్జ్ పారు కనుక వచ్చుంటే ఎక్కడ ఏ నియంతృత్వ దిశగా మీరు వెళ్ళేవారని చెప్పి ఇప్పటికీ భయమేస్తుంది సార్ సో విషయం ఏంటంటే ఒక మాట క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాం నీటి విషయంలో ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో వారు ఒక చెప్పేదానికి ఈ దేశ ప్ర ప్రజలకు ఈ దేశ విద్యార్థులకు ఇచ్చే క్లారిటీకి ఎక్కడో కొంచెం పొంతరం మిస్ అవుతుంది సార్ ఈరోజు గుజరాత్లో పేపర్ లీకేజ్ జరిగినా బీహార్లో పేపర్ లీకేజ్ జరిగినా మేమేదో గుత్తగా సీబీఐకి అప్పగించామని చెప్పి చెప్పడం కాదు సార్ సో విషయం ఏంటంటే మేము ఒకటే అంటున్నాం దీన్ని పొలిటికల్ స్టాండర్డ్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా దీన్ని టెక్నికల్గా రిసాల్వ్ చేసి దేశ విద్యార్థులకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేయాలని అయితే మేము అంటున్నాం సార్ థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ మనం వన్ బై వన్ మాట్లాడుకుంటూ వెళ్దాం మొదటిగా నీట్ గురించి మాట్లాడదాం అయితే నీట్ గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక బలమైన వ్యాఖ్య చేశారు అలానే అఖిలేష్ యాదవ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ సెంటర్స్ డేటా రిలీజ్ చేయండి ప్రతి సెంట్